బిడ్డల విషయంలో మీరు ఎలాగ మేనేజ్ చేయగలుగుతున్నారని. నిజంగా స్టార్టింగ్లో చాలా ఇబ్బందిగా అనిపించేది, కానీ ప్రతి విషయాన్ని కూడా ప్రభువుని అడగడం నేను స్టార్ట్ చేశానండి. మరి ఇటు దేవుని సేవకునికి సహకారిగా ప్రభువు నన్ను ఇచ్చారు కాబట్టి మరి ఎంతవరకు సేవకునికి సహకరించగలను అంతవరకు చేయాలన్నది నా ఆశ. ప్రార్థనలు నేను దేవుని అడుగుతాను, ప్రభు నేను ఇంకే విధంగా వాడబడాలి మీ సేవకునికి, అదేవిధంగా మీ సేవలు నన్ను వాడుకోండి. మరి దేవుని సహాయాన్ని కోరుతున్నాను. పిల్లల విషయానికి వస్తే నిజంగా చిన్నప్పటి నుంచి కూడా దే బోత్ ఆర్ వెరీ కోఆపరేటివ్ అండి మాకు. మరి వారు కూడా అర్థం చేసుకుంటారు, ఎరిగే కొంది కొన్ని నాటి థింగ్స్ ఉంటాయి, కొన్ని అల్లరి వారు చేస్తున్నప్పటికీ మరి అన్ని విషయాల్లో కూడా ప్రభు చక్కని జ్ఞానాన్ని ఇచ్చి మరి ఎంత సమయము మరి దేనికి ఎలా కేటాయించాలో ప్రభువే నాకు జ్ఞానం అనుగ్రహించి ఇటు సంఘాన్ని కావచ్చు అటు యూత్ మినిస్ట్రీని కూడా మరి మంచిగా మౌల్డ్ చేయడానికి, వారికి కౌన్సిలింగ్స్ ఇవ్వడానికి, అదేవిధంగా మంచి క్వైర్ కూడా సంఘంలో ఉన్నారు. మరి వారిని కూడా క్వైర్ని కూడా ఒక చక్కని విధానంలో మరి ప్రతి సండే 4 సర్వీస్లో పాడాల్సిన పాటలే కావచ్చు, ఆరాధన ప్రైజ్ అండ్ వర్షిపే కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా వారికి చెప్తూ వారిని చక్కగా లీడ్ చేయడానికి ప్రభువు నాకు కృప చూపుతున్నారు. ఇదే కాదు, దేవుని సేవకునితో ఇంకా సహకారిగా నేను ఉండాలని, ఇది సరిపోదని ఇంకా ప్రతి ఎఫర్ట్లో కూడా ప్రతి పనిలో కూడా మరి నా వంతు కృషి ఉండాలన్నది నేను ఆశపడతాను. మీరు క్వైర్ని లీడ్ చేస్తున్నాను అని అన్నప్పుడు నాకు ఈ విషయం మీతోటి పంచుకోవాలని ఆశపడుతున్నాను. యాక్చువల్గా మీరు పాడుతున్నప్పుడు, వర్షిప్ లీడ్ చేస్తున్నప్పుడు చాలామంది, అంటే సంఘంలో చూస్తూ ఉంటాం చాలామంది చర్చ్ మెంబర్స్, దే రియలీ కనెక్ట్ విత్ గాడ్. కన్నీరు కారుస్తూ ఉంటారు, దేవుడితో మాట్లాడేసుకుంటూ ఉంటారు, ప్రార్థనలు చేస్తూ ఉంటారు, అండ్ అట్ ద సేమ్ టైం దేవుని మహిమని పొందుకున్నాము, ఫీలింగ్స్ పొందుకున్నాము, స్వస్థత కలిగింది మాకు ఆ పాటల ద్వారా, ఆదరణ కలిగింది, ఎన్నో రకములైన దుఃఖములు, వేదనలు, సంతోషము, మల్టిపుల్ థింగ్స్ తోటి వస్తాం ఇక్కడికి. వచ్చినప్పుడు మీ పాటల ద్వారా మీరు దేవుడిని స్తుతిస్తున్నప్పుడు అందులో పాలిభాగస్తులుగా మేము ఉంటూ ఎంతో గొప్ప ఆదరణ పొందుతున్నాము. ఎంతోమంది మీరు చూస్తారో లేదో వీడియోస్ మీరు చూస్తున్నప్పుడు ఆ కన్నీరు ఆగదు. వీ కుడ్ ఫీల్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ యాక్చువల్లీ. సో అంత గొప్ప స్వరం మీకు దేవుడు అనుగ్రహించారు, అంత గొప్పగా మీరు వర్షిప్లో కూడా లీడ్ చేయగలుగుతున్నారు. సో ఇదంతా కూడా దేవుని కృప అని మేము అనుకుంటున్నాము. మీరు సిస్టర్ నిజమే, మరి అంత గొప్ప సింగర్ని కాకపోయినా దేవుని కృపను బట్టి, దేవుడు నాకు ఇచ్చిన స్వరాన్ని బట్టి ఆయన కొరకు వాడబడాలన్న ఆశ నాలో ఎక్కువగా ఉంది కాబట్టి దేవుడు ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచేవాడు. తన స్వరాన్ని నాకు అనుగ్రహించి ఈరోజున మరి టాలెంట్ కాదు చూపించుకోవడం, కానీ పాడుతున్నప్పుడు నా ప్రార్థన ఒకటే, ప్రభా నా స్వరం ద్వారా అనేక మంది ఆదరించబడాలి, అనేక మంది నీ వైపు తిరగాలి, మరి నీకు దగ్గరగా చేరాలని ప్రార్థన పూర్వకంగా ప్రతిసారి కూడా ఎప్పుడు మరి స్టేజ్ ఎక్కుతున్నా నిజంగా దేవుని కార్యాలు ఆ విధంగానే జరుగుతున్నాయి. మరి ఆరాధనలో కూడా ఎంతో అద్భుతమైన ప్రైజ్ అండ్ వర్షిప్ క్రైస్ట్ టెంపుల్లో జరుగుతున్నప్పుడు అనేక మంది నూతనంగా వస్తున్న వారు కూడా ఎంతో కనెక్ట్ అవుతూ వారు కన్నీరు కార్చడము ప్రతి సండే కూడా చూస్తున్నప్పుడు నిజంగా దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నాను. మరి ఈ స్వరము కడ ఊపిరి వరకు ప్రభు కొరకే వాడబడాలన్నది నా యొక్క ఆశ. చాలా సాంగ్స్ సిస్టర్ కంపోజ్ చేయటం, రాను దినాల్లో కూడా అనేకమైన పాటలు, వాస్తవానికి పరిచర్యలో సిలువ పాటలు కంపోజ్ చేయడం జరిగింది, ఆ తర్వాత న్యూ ఇయర్కి ఒక పాట కంపోజ్ చేయటం, ఆ తర్వాత గుడ్ ఫ్రైడేకి ప్రతి సందర్భానుసహితంగా పాటలు చేయడానికి, సో తన అద్భుతమైన రీతిలో లిరిక్స్ రాయటం, ట్యూన్ చేయటం, మినిస్ట్రీలో చాలా ఉపయోగకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నారు. అనేక ప్రాంతాలు నాతో పాటు మీటింగ్స్కి, నేను ఎక్కడికైతే మీటింగ్స్కి వెళ్తున్నానో పాస్టర్మ్ గారిని కూడా తీసుకురండి, నిసిపాల్ గారు కూడా రావాలి సో అని చెప్తా ఉన్నప్పుడు మీ ఇద్దరం కలిసి అనేక ప్రాంతాలకు వెళ్ళటం, ఆ తర్వాత సిస్టర్ కూడా అనేక ప్రాంతాల్లో ప్రీచింగ్కి వెళ్ళటం, దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి అనేక ప్రాంతాలకి ఆమె వెళ్తూ ఉన్నారు. ఇవన్నీ చూసుకుంటూ ఫ్యామిలీ, ఆ తర్వాత ఫ్యామిలీ కౌన్సిలింగ్స్, గృహానికి చాలామంది వస్తుంటారు, ఆ తర్వాత చర్చ్లో బర్త్డే మీటింగ్స్ అని, మ్యారేజ్ డేస్ అని, మ్యారేజెస్, ఎంగేజ్మెంట్స్, థ్యాంక్స్ గివింగ్ మీటింగ్స్, ఇవన్నీ చూసుకోవడానికి దేవుడు కృప చూపుతున్నాడు. ఈరోజు మేము ఏమై ఉన్నామో ఆ దేవుని కృప అయి ఉన్నాం. ఆ తర్వాత మా సంఘ ప్రార్థనలు, మా సంఘం మా కోసం చేస్తున్న ప్రార్థనలు, మమ్మల్ని అభిమానిస్తున్నటువంటి వారు, మా కోసం ప్రార్థన చేస్తున్నటువంటి వారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు, వారికి ప్రత్యేకమైన వందనాలు తెలుపుతున్నాను. మేము ఏమిచ్చి మీరు నాన్ని తీర్చుకోలే, కానీ మీకోసం ప్రార్థన చేస్తున్నాము, మీ కుటుంబాలు ఆశీర్వదించబడాలని, మీ కుటుంబాలు అద్భుతాలు జరగాలని అనునిత్యం మాకు ఏదైతే ప్రార్థన రిక్వెస్టులు మాకు వస్తున్నాయో, ఫ్రమ్ యూట్యూబ్ అయితేనే కానీ, ఫేస్బుక్ అయితేనే కానివ్వండి,
ఆ తర్వాత ప్రతిరోజు అనేక మంది ప్రేయర్ కాల్ చేసి పాస్టర్ గారి చేత ప్రేయర్ చేయించండి మాకోసం అన్నప్పుడు కలిసి ప్రార్థన చేయడం ద్వారా అనేకమైన గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తూ ఉన్నాడు.